చేశాము. ఈ నెహ్రూ నగర్ తండకు సంబంధించిన రామోత్ సాలిభాయ్ ఆవిడకి 2 రోజుల నుంచి గత 2 రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే ఒక గ్రామంలోనే ఉంది. ఆవిడ ఎక్కడక్కడ పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా అందరికీ కూడా, పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, బెడ్డెడ్ కానీ, ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో, నడవలేని పరిస్థితులు ఉంటారో, అటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం వారి ఇంటి దగ్గరకే పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ, వివిధ వార్త సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ, వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం. నెహ్రూ నగర్ తండ్రకు చెందిన రామావత్ సాలిభాయ్ అన్నావిడ ఆరోగ్యం బాగోపోవటం వల్ల సహజమరణం పొందింది తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇది ఎంపీడీఓ ధృవీకరించారు. సో ఈ వీడియో ద్వారా పల్నాడు జిల్లా ప్రజలు, ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఎవరు కూడా మీరు నడవలేని పరిస్థితుల్లో కానీ, కదలేని పరిస్థితులు ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఎవరు కూడా మీరు సచివాలయం వద్దకు రావద్దండి. మీ దగ్గరికే సచివాలయ ఉద్యోగుల ద్వారా రాబోయే 2 రోజుల్లో మీకు పెన్షన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు పల్నాడు జిల్లా 10% మందికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది సాయంత్రం 5:30 వరకు. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది, రాత్రి 9:10 వరకు కూడా జరుగుతుంది, ఇంకా రేపు పూర్తిగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకు, బెడ్ రిడ్డెన్కి, వీరందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక అందరికీ కూడా కొంచెం ఆందోళన లేకపోతే ఒక అధైర్యం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు అధైర్యపడద్దు, ఇటువంటి అవాస్తవ ప్రచారం నమ్మొద్దని చెప్పి నేను కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.